తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శుభకర్ ఓ వ్యక్తికి చెందిన సొంత స్థలంలో ఇటీవలే అడ్డగోలుగా డ్రైన్ నిర్మాణం చేపట్టడంతో దీనిపై స్థలం బాధితుడు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి శుభకర్ ఎంపీడీఓ ఆదేశాలతో కొంతకాలం నిలిపివేసిన పనులను మళ్లీ తిరిగి ప్రారంభించారు. అయితే ఓ చోట నేత కక్ష సాధింపు చర్యలకు వత్తాసు పలుకుతున్న పంచాయతీ కార్యదర్శి శుభకర్ ఎంపీడీఓ ఆదేశాలను బేఖాతరు చేస్తూ డ్రైన్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ ఈ పనులు చేపట్టాల్సి ఉండగా నిబంధనలను తొంగల తొక్కి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో ఈ పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. పంచాయతీ విధులకు మాత్రమే పంపించాల్సిన సిబ్బందిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు దాసోహం చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడమేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కార్యదర్శి తీరు మార్చుకుని అధికారుల ఆదేశాలు పాటిస్తారో లేక నేత చెప్పింది మాత్రమే చేస్తానంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా దీనిపై ఎంపీడీఓ ఐదంరాజును వివరణ కోరగా తాను పనులు నిలిపివేయాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేశానని అయినప్పటికీ పనులు కొనసాగించడంపై చర్యలు తీసుకుంటానని అన్నారు.